ప్రాంతాల్లో ఉండడమే. ప్రభుత్వ యంత్రాంగం పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు, వీలైనంత వరకు బయటకు రావద్దని హెచ్చరిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు జాతీయ రహదారులు నీటిలో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే, అత్యవసరమైతే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారని, అవసరమైన వారికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నా అని చిరంజీవి తన ట్వీట్లో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాల నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.